మణిపూర్ ఈ రాష్ట్రం పేరు వింటే చాలు దేశాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిన అమానుష ఘటనే గుర్తుకొస్తుంది. రెండు నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో బయటకొచ్చాకే అక్కడి పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించక తప్పలేదు. అంతేకాదు ఆ అమానుష ఘటన వెలుగు చూశాక మణిపూర్ హింసాకాండ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మణిపూర్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకీ మణిపూర్ రావణ కాష్టంగా ఎందుకు కాలుతూనే ఉంది? మే నెలలో మొదలైనటువంటి ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగ మరొక తెగపైన ఇంకా కొట్టుకునే పరిస్థితి కొనసాగుతూనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా సరే పరిస్థితి మాత్రం మారడం లేదు. దాంతో జనమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు. ఇంతకీ మణిపూర్లో ఏం జరుగుతుంది? ఇప్పటి నుంచి బయటకు వచ్చాము, సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో స్థానికులతో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంపాల్ వద్ద కొంత పరిస్థితులు మెరుగ్గానే ఉన్నప్పటికీ ముందు ముందు ఎక్కడెక్కడ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి అంటే ఇంపాల్తో పాటు మరికొంత మైదాన ప్రాంతమైనటువంటి ప్రాంతంలో అంతా కూడా కొంత సజావుగా ఉన్నప్పటికీ ఏదైతే అసలైనటువంటి ఘటనలు జరిగినటువంటి ప్రాంతాలు కొండ ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే మామూలు ప్రాంతంలో మొత్తం కూడా మైథేలు ఉన్నారు. సో మైథేలుతో మనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అవి భాయ్ అంతో ఓ గాడి లేనా ఆగే చుచాన్పూర్ జానా హోలో చుచాన్పూర్ జానా ఉదర సే రైలే ప్రాబ్లమ్ తో ఉదర సే తో नहीं जाई जा सकता हम लोग क्योंकि हम लोग मैते है ना, इसलिए तो उधर से आप लोग हम लोग तो इधर से रुका है, तो इस बात में जाए तो हम लोग खतरा ना हो. वेहिकल ड्राइवर स्पष्ट अंटे मैथील कुकील मध्य जरूरत आंदोलन में मे मुक रेमुंटे वेहिकल तुम क्लारिटी इच्छा. दा तो मनमे अंटे एनडीवी टीम वेहिकल मुंदुकु वेल्ले प्रयत्न चेस्तुंदि. सो वेल्ले प्रयत्न चेद्दामु, मुंदुगा वेहिकल हैंड ओवर चेसुकुंदाम. మణిపూర్ పేరులోని పూర్ ఇప్పుడు ఆ రాష్ట్రంలోని పరిస్థితికి సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. జాతుల మధ్య ఘర్షణలతో రెండు నెలలుగా ఉద్రిక్తంగా మారిన మణిపూర్లో కొద్ది రోజులుగా వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళలపై అమానుష ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా దుమారం రేపింది. రైట్, ఇప్పుడు ఇతని నుంచి మనం కార్ తీసుకుని ఇంకా ముందుకు వెళ్తున్నాము. సో ఏదైతే ముందున్నటువంటి చిచాన్పూర్లోనే ఇదంతా జరిగింది కాబట్టి సో మనం ఇక్కడ నుంచి చిచాన్పూర్కు ఎన్టీవీ టీమ్ వెళ్ళేందుకు సిద్ధమైంది. సో ఫైనల్గా ఇక్కడ నుంచి మనం చిచాన్పూర్ వెళ్ళబోతున్నాం. ఏదైతే చిచాన్పూర్కు వెళ్ళేందుకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్గా ఎలా ఉండబోతుంది చిచాన్పూర్కు ఇప్పుడు ఇక్కడ మైదాన ప్రాంతానికి గల గొడవలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే మైదాన ప్రాంతం నుంచి కొండ ప్రాంతానికి ఎన్టీవీ టీం చేరుకుంది. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంట్రెన్స్లోనే ఒక వేలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బార్డర్ లాంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మణిపూర్లో గొడవలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎన్టీవీ. సో ఏదైతే బార్డర్ అంటే ఏదైతే మనకు దేశానికి మధ్యలో బార్డర్స్ ఎలా ఉన్నాయో అలాగా ఇప్పుడు మణిపూర్లో కూడా బార్డర్స్ ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మైదాన ప్రాంతం నుంచి కొండ ప్రాంతానికి వచ్చేటటువంటి దారిలో మనకు మధ్యలో ఏ విధంగానైతే మనం చూస్తున్నాము. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణిపూర్లో ఎక్కడ చూసినా సరే ఆందోళనలు చేస్తున్నటువంటి మహిళలే కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున
రోడ్లకి వాళ్ళ ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఒకవైపు ఆర్మీ వెహికల్స్, మరోవైపు స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రొటెక్షన్ కల్పిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఆందోళనలు జరగకుండా, సో ఎక్కడ చూసినా సరే మహిళలు మాత్రం పెద్ద ఎత్తున తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మేము అబ్బాయి इधर तो आंदोलन चल रहा है. ये क्राइसिस के बारे में अभी ये 3 तारीख से हम लोग ये कम्युनल कन्फ्लिक्ट चल रहा है और बहुत साइड से कुकी और मेटे बहुत ये क्या बोलेगा हम लोग बहुत डिस्टर्ब में है. लेकिन अभी क्या हो रहा है कि सर मोदी जी तो सिर्फ कुकी का ही ये दुख देख रहा है, लेकिन हम लोग का मणिपुर का लड़की भी कितना सेक्रीफाइस हुआ है ऐसे. तो ये एक क्या कन्फ्लिक्ट कंक्रीट एक्शन अभी तक नहीं ले रहा है ना. ये मैं विनती करती हूँ नरेंद्र मोदी को, क्योंकि ये जल्दी से एक्शन लेके हम लोग को मणिपुर में पीस लेके आओ. इतना दिन हो गया, 75 दिन क्या करा है अभी तक? अभी तक कॉन्क्रीट एक्शन नहीं लिया है. अभी तक बच्चे स्कूल नहीं जा रहा है, हम लोग सो नहीं रहा है. हम लोग बॉर्डर से, ये तो मोयरांग है, बॉर्डर में रात में हम लोग नहीं सोता है, बाहर में सोता है. क्या है ये पूरा दिन पर रास्ते के ऊपर? पूरा दिन हम लोग ड्यूटी में होता है, लड़की बच्चे लड़के सब ड्यूटी में होता है. ये क्या है, मणिपुर इंडिया का नहीं है क्या? ये पूछना चाहता है हम लोग. इतने दिन से आपसे चर्चा करने के लिए कोई आया क्या? चर्चा करने के लिए अमित शाह सर आया था. क्या किया है? कोई जाके थोड़ा मीटिंग किया है, कॉन्क्रीट एक्शन लिया ही नहीं है. थोड़ा बंकर वगैरह वो लोग डिस्ट्रॉय किया, लेकिन फिर दोबारा बंकर बन गया. लेकिन बॉर्डर में तो कुछ काम नहीं करा है अभी तक. क्या करेगा अभी बॉर्डर में? पहले कितने स्टार्ट किया है ये तो नहीं दिखाई देता है. 75 डेज से आपका जीवन कैसे चल रहा? पूरा रास्ता के ऊपर है तो घर कैसे? हाँ, शांति है. 25 डेज से हम लोग खाना पीना जैसे दुकान बंद है, सब बंद है, बच्चे स्कूल नहीं जा रहा है, इकोनॉमिक में पूरा क्राइसिस हो रहा है. अभी क्या होगा हम लोग का पता नहीं फ्यूचर. अभी ऐसा लग रहा है कि सिविल वॉर आने वाला है, क्योंकि गवर्नमेंट कुछ नहीं कर रहा है तो हम लोग क्या करेगा अभी. आप तो इतना दिन से इधर आंदोलन कर रहे हैं, इसका कब कम हो जाएगा? ये पूरा सिविल वॉर के जैसे चल रहा है, वो सरकार का मदद क्या चल रहा है? अभी 3 तारीख से जो स्टार्ट हुआ है ये मतलब कुकी और मणिपुर के बीच में, मतलब मैतेज के बीच में कम्युनल ये जो चल रहा है, ये डिस्टरबेंस जो बहुत सारे हैं इसमें, मतलब जो सिविल जो प्रजा है यही सब मतलब दुख से है, क्योंकि हम लोग ना खा पी रहे हैं ना सो पी रहे हैं, बच्चे स्कूल नहीं जा रहे हैं. अब क्या होगा, रात को क्या होगा, दिन को क्या होगा? अब घर में हम लोग रह भी नहीं सकते, घर में अचानक रहेंगे, कब क्या फायरिंग हो जाएगा कुछ समझ में नहीं आ रहा है. तो सरकार इस मामले में कुछ अभी तक, मोदी जी इतने साल दिनों से, 2 महीना से ज़्यादा हो गया है, अभी तक उन लोग कुछ भी नहीं कर पा रहे हैं. और एक दिन भी मतलब पार्लियामेंट से एक वादा दिया, इधर चल रहे ना इसको पूरा शांति करने की प्रयास कर रहे हैं, लेकिन प्रयास कर रहे हैं बातों से नहीं चलेगा, प्रैक्टिकली चाहिए हम लोगों को. बात करते रहेंगे, यहाँ पूरे एकदम प्रजा मर रहे हैं, जो बेकसूर लोग हैं वो तो मर रहे हैं. अब सरकार बोलते रहेंगे, कितने दिनों से बोल रहे हैं कि हम ये करेंगे वो करेंगे. अमित शाह जी आए हैं यहाँ पे, अमित शाह जी आके देखे हैं सब बारे में, बोले 15 दिन बाद में आएंगे. अब 15 दिन के अंदर में क्या हो गया? जब अमित शाह जी थे यहाँ पे तब भी वॉर चल रहा था, तब भी फायरिंग हो रही थी. फिर मैडम गवर्नर मैम भी आए रिलीफ कैंप में, वहाँ पे भी बात कर रहे थे, इधर में फायरिंग हो रही है. तो ऑब्वियसली हम लोगों को तो एकदम मतलब घर से बाहर जाना भी मुश्किल हो रहा है हम लोगों को. अभी हम लोग तो कुछ नहीं कर सकते, हम तो आम आदमी है. अब हम लोग तो ना गन पकड़ते हैं, अब जो फायरिंग चल रही है वो तो कलम से या मतलब डंडा से तो कुछ नहीं हो पाएगा ना. लेकिन हम मैतेज तो एकदम आम आदमी है ना, हम लोग गन पकड़ने वाले हैं ना अंडरग्राउंड वाले हैं. अब क्या करेंगे बताइए? अब सरकार चुप है तो हम क्या कर सकते हैं? अब ऑब्वियसली सिविल वॉर तो आ ही जाएगा. अब सरकार अगर इस बीच में अगर शांति के बारे में बात करेंगे तो चलो ठीक है, कोई बात नहीं. कमेटी के लिए कमेटी रखा शांति करने के लिए, वो कमेटी का काम हुआ? शांति कमेटी जो है वो बहुत प्रयास कर रही है कि दोनों के बीच में मतलब सुलझ जाए और शांति बने रहे. लेकिन शांति बोल के मतलब वार तो एकदम पत्थर पे पानी फेरने का समान हो गया है. यहाँ पे मणिपुर में तो शांति नाम है ही नहीं. अभी हम चाहते हैं शांति जल्दी से आए ताकि हम पहले की जिंदगी जिए, लेकिन अभी पता नहीं क्या होगा. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఏ విధంగా తమ ఆందోళన చేస్తున్నారు ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎక్కడ ఎటువంటి ఆందోళన జరగకుండా కూడా ప్రత్యేకంగా
పోలీస్ బలగాలు సైతం ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అడుగడుగున కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సరే శాంతి నెలకొల్పేందుకు ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ పరిస్థితి ఇంకా సద్దుమనగట్లేదు. రెండు వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లపైనే ఉంటున్నారు. నిత్య జీవనం అనేది నిత్య నరకంగా మారిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళలే మనకు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. మరోవైపు మహిళా సంరక్షకులు ఏ గ్రామానికి వెళ్ళినా సరే తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు కర్ర బూనినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఒక మహిళమణి తన కర్ర పట్టుకొని తన గ్రామంలోకి వేరే తెగ వాళ్ళు రావడానికి సిద్ధం లేదు, మేము ఒప్పుకోమంటూ తను కర్ర బూనినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఈ హైవేలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చేత కర్ర బూని ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరి చేతిలో చూసినా కర్రే, అక్కడ నుంచి ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళను ఆపడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటూ వాళ్ళను నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈ మహిళా మనలంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ తెగ న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందేనని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో మనం ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కానీ ఆపి చూసే పరిస్థితి చూస్తుంటాము, కానీ ఇప్పుడు వీళ్ళు ఆపి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో ఇప్పుడు వెహికల్ దిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అంటే ఇటువంటి పరిస్థితులు తమ గ్రామాన్ని తామే కాపాడుకుంటామంటూ మహిళలు ఏ స్థాయిలో దీక్షభూని కనిపిస్తున్నారో మనం చూస్తున్నాము. సో మరొక వెహికల్ కూడా వచ్చేస్తుంది, ఏ వెహికల్ని వదిలేదు లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తనిఖీ చేశాకే పంపుతామంటూ వీళ్ళందరూ ఏదైతే దీక్షభూనినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ర పట్టుకుని వెహికల్ని ఆపుతున్నారు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆగాల్సిందే, మీ ఐడెంటిటీని ప్రూఫ్ చేసుకుంటే కానీ ఇక్కడ నుంచి పంపమంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతనే వీళ్ళందరినీ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఒక గ్రామం వారు మరో గ్రామానికి రావాలంటే కూడా మణిపూర్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా టీం చేస్తున్నటువంటి పోరాటం. సో మమ్మల్ని మేము కాపాడుకుంటాం, ఖచ్చితంగా అందుకోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు మణిపూర్లోని పలు గ్రామాల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.